మద్యం తాగి భార్యను కష్టపెట్టేవారికి నరకంలో ఎలాంటి శిక్షలు పడతాయి? మద్యం తాగి భార్యను హింసించేవారికి కలియుగంలో ఏం జరుగుతుంది? వారికి ఏం జరుగుతుంది? వారికి అసలు మళ్ళీ జన్మంటూ ఉంటుందా? ఉంటే ఎలాంటి జన్మ ఉంటుంది? ఈ విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక విషయంలోకి వెళ్తే, ఈ రోజుల్లో చాలామందికి మద్యం తాగడం అలవాటుగా మారిపోయింది. అయితే మితిమీరి మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను చిత్రహింసలు పెట్టడం చూస్తూ ఉంటాం. అయితే పురాణాల ప్రకారం మద్యం సేవించి భార్యను హింసించేవాడికి, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టేవారికి ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు చూద్దాం. మన హిందూ గ్రంథాలలో అనేక రకాల పాపాలకు వాటికి సంబంధించిన పాపాల గురించి చెప్పడం జరిగింది. అలాగే భగవద్గీతలో 5 రకాల పాపాలకు శిక్షల గురించి చెప్పబడింది. మీరు చెబితే నమ్మరు కానీ భగవద్గీతలో 5 మహాపాపాలలో అతిపెద్ద పాపంగా మద్యం సేవించడం చెప్పబడింది. మద్యం సేవించడంతో పాటు హత్యలు, దొంగతనాలు, గురువును చంపడం, ద్రోహం చేయడం లాంటివి ఈ పాపాల కేటగిరీలో ఉన్నాయి. మద్యం అతిగా తాగి ఇంటికి వెళ్ళి భార్యతో గొడవ పడడం, దూషించడం, పిచ్చి పదాలతో వారిని చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఇది చాలా ఘోరమైన విషయం. అలాగే మన వేదాలలో కూడా మద్యం సేవించడం మహాపాపంగా చెప్పబడింది. ఋగ్వేదంలో మద్యం సేవించే వారిని సైతాను అనే పేరు పెట్టడం జరిగింది. అలాంటి దెయ్యం ఇతరులతో గొడవ పడుతుందని, అందరితో తప్పుగా ప్రవర్తిస్తారని చెప్పబడింది. మద్యం శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది వ్యక్తి ఆలోచనలు, ఆచారాలు, మనస్సాక్షి వీటన్నింటినీ పట్టించుకోకుండా వ్యక్తి యొక్క ఆలోచనలను మార్చేస్తుంది. మద్యం మత్తులో అర్థం చేసుకునే శక్తి అంతమవుతుంది. నారద పురాణంలోనూ మద్యం గురించి చెప్పబడింది. మద్యం తాగిన వారు అనేక పాపాలకు కారణమవుతారని చెప్పబడింది. మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదానికి గురిచేసి మనుషుల చావుకు కారణమవుతారని చెప్పారు. వీరికి నరకంలో మంటల్లో పడేస్తారట. అలాగే ఉదయం దేవుడికి పూజ చేసి సాయంత్రం తప్ప తాగే వారిపై దేవుడి అనుగ్రహం ఎప్పటికీ ఉండదట. అంతేకాదు, ఆ పూజకు ఫలితం కూడా ఉండదట. గరుడ పురాణంలో మద్యం సేవించిన వారికి తర్వాత జన్మలో కుక్కలాగా పుడతారని రాసి ఉంది. అంతేకాదు, మద్యం సేవించిన వారికి 16 జన్మల వరకు మానవ జన్మ అనేదే ఉండదట. అందుకే మద్యం సేవించేవారు నరకానికే వెళ్తారని దాదాపు అన్ని పురాణాల్లో చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.